దివాల్టికి వాడు చచ్చి కరెక్ట్గా సంవత్సరం అయిందిరా. నిజం, మనిషి పోయినా ప్రేతాత్మ మాత్రం తిరుగుతూనే ఉంది. పొద్దున చొక్కా బట్టను చూడినందుకే ఎక్స్పోజింగ్ అన్నారు, ఇప్పుడు చొక్కా లేకపోతే ఎక్స్పోజింగ్ అంటారేమోనని వేసుకొచ్చా. ఏంటి మేడం ఇలా వచ్చారు, నిద్ర పట్టలేదా? అది కాదు, అక్కడ మన రామూర్తి వాళ్ళు ఏదో ప్రేతాత్మ అంటున్నారంటే. చచ్చిపోయిన మన శ్రీనివాసరావు గారు ఆయన ప్లేస్ లోనే కదా మీరు వచ్చారు. పాపం రోజు తాగి గూడెలో కనిపించిన ప్రతి అమ్మాయిని పాడు చేసేవాడు. ఒక రోజు బాగా తాగిన మైకంలో అమ్మాయి ఎనుకుని ఒక ఎలుగుబట్టిని బలత్కరించబోయి దాని బలం ముందు వీడంత అది ఎదురు తిరిగి వాడినే రేప్ చేసి చంపేసింది. ఆ తర్వాత వాడి ఆత్మ యూనిఫామ్ లేకుండా ఏ గెస్ట్ హౌస్ చుట్టూ తిరుగుతోంది. ఏ బాలు, నువ్వు నన్ను మరీ భయపెట్టుకో, నువ్వు వచ్చిన రూమ్ లో సాయంగా పడుకో. నేను మీద పడుకోవడం అంత బాగుంటుందంటారా? ఆవిడ అంతగా అడుగుతుందిగా, వెళ్ళి పడుకుందా బాసు. ఎత్తుగా తన్నారు మేడం, వెనక్కి తిరిగి పడుకున్నాను కాబట్టి సరిపోయింది. అదే ముందు తన్నుంటే నర్తనశాలలో బృహండలు అయిపోయి ఉండేవాడిని. ఇంతకు ఎందుకు తన్నారు? తను నా వైపు కైపుగా కసిగా మైకంగా తాపంగా చూస్తున్నాడు. రెండు కళ్ళతో ఇన్ని లుక్స్? మా బాసు నిద్రపోతున్నాడు మేడం. కళ్ళు తెరిచేవరైనా నిద్రపోతారా? మా బాసు చేపటై కళ్ళు తెరిచే నిద్రపోతాడు, కావాలని టెస్ట్ చేసుకోండి. చూశారుగా, ఇంకా నమ్మకం లేకపోతే ఆ కత్తిస్తున్న మా బాస్ కంట్లో పొడవండి. దొంగ నిద్రితే కళ్ళు మూస్తాడు, నిజం నిద్రితే ఆ పోటు కన్ను మూస్తాడు. గుడ్ ఐడియా. కత్తి ఏంట్రా? ఆ మేడం, నిజమే, చాలా విచిత్రంగా ఉంది. ఇది ఏమైనా జబ్బా? కాదు, వీక్నెస్. పాపం. అబ్బా, ఇదిగా పుష్ప. పుష్ప, జాగింగ్ చేసి వస్తున్నానా? నాకు ఒక బూస్ట్, నాకు బ్లడ్ రష్. నీకు బూస్ట్ యా, నీకు బ్లడ్ రష్. పైగా సొంత పెళ్ళాన్ని పిలిచినట్టు. పుష్ప రే, తుప్పట్టిన అట్ల కళ్ళ నువ్వు, పుచ్చిపోయిన మధ్య కవంలో వీడు, మీ పెర్సనాలిటీ జాగింగ్ తొడ కొట్టారని సౌండ్ చచ్చిపోతారా రే? వెళ్ళబడి 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 రే, బక్కరాల. ఏంటది ఏంటది నవ్వుతున్నావు ఏంటి? ఆళ్ళని చూసుకుంటా వాళ్ళనిపించిందా నీకు? ఆడ పర్సనాలిటీ నీ పర్సనాలిటీ అసలు మ్యాచ్ అవుతా? నిబంధుడు గుడ్ మార్నింగ్ మేడం. తెల్లవారు మీకు ఇంకా భయం పోలేదా? షరా, రెడీ కాకుండా ఇంకా నోట్లో బ్రష్ ఏంటి? అతను చేస్తున్నాడు. ఇక్కడే ఉన్నామండి. నువ్వు కూడా రెడీ కాలేదా? ఎలా అవుతావు మేడం, రాత్రంతా కళ్ళు తెరిచి మిమ్మల్ని చూడటమే సరిపోయింది. మీకు కాపలా గాయడమే సరిపోయింది. సరే సరే, నేను గూడని విజిట్ చేయాలి, 5 నిమిషాల్లో రెడీ అవ్వండి. 5 నిమిషాలు అంటే కష్టం అండి, మీరు లేడీస్ ఈజీగా రెడీ అవుతారు. మేము మగాళ్ళం, మేము రెడీ అవుతాం. సరే, మీరు ఇలాగే వస్తారా? అవును. యూనిఫామ్ లో పెడితే డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారని గూడెం జనం గుడిసెలో నుంచి బయటికి రారు. అదే సివిల్ డ్రెస్ లో పెడితే భయం లేకుండా మనతో ఫ్రీగా మిక్స్ అవుతారు. మామూలుది కాదు. ఫిగర్ సూపర్ గా ఉంది మేడం. వచ్చే రేపు మాటా మాటా కలిమి సరిగ్గా దోసే బాసు. మేడం మీరా చెప్పాక మేడం వెళ్ళి చేయండి. నేనని చెప్పావు మీరు రండి మేడం. గుడ్ అని
ఏంటి బాబు, అమ్మగారిని తీసుకొస్తున్నాను మాకు ముందే చెబితే పండగ చేసుకునే వాళ్ళం. సరా, మీ మొగుడు పెళ్ళాలి దోశల కాగోరింకలాగున్నారు. వాట్? నేను ఇద్దరు పెళ్ళానేటి? నేను ఇతని పై ఆఫీసర్, ఇతను నా కింద పనిచేస్తాను. క్షమించండి అమ్మా, కాకి బట్టలు వేసుకుంటేనేగా మాకు ఆ సంగతి తెలిసేది. తీసుకోండి, ఇది వెజిటేరియనే కదా. ఎస్ మేడం. పర్వాలేదే, బాగానే డెవలప్ అయ్యారు. ఇది గిరిజన గూడల్లా లేదు, సాటిలైట్ టౌన్ లా ఉంది. ఎనీహౌ, మీకు ఇక్కడ బాగానే ఉంది కదా. ఇప్పుడు ఆయన దయవల్ల ఆ తాగే మంచినీళ్ళు మా ఇంటి ముందుకు వచ్చి ఆగుతున్నాయమ్మా. మొన్నటి దాకా బయట ప్రపంచం ఎట్టాగుంటారో తెలియని మాకు ఈ టీవీ పెట్టి పెట్టించి మా పంటలను ఎలా అమ్ముకోవాలో ఎంత కమ్ముకోవాలో తెలుసుకునేలాగా చేశాడమ్మా. చదువు అంటే ఏంటో తెలియని మా పిల్లలు ఈ ఆలు నాలుగు ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడుతున్నారంటే అది బాబు సెలవేనమ్మా. అంతే కదమ్మా, నూనె దీపాలు ఎలిగే మా గుడిసెల్లో కరెంటు దీపాలు వెలిగించాడమ్మా. ఇదెవరు? ఇది కాదే, ఆవిడ నా పై ఆఫీసర్, నేనే ఆవిడ కింద పనిచేస్తున్నాను. నీకేంటి మావా, చూస్తా ఉండు, నువ్వే పై ఆఫీసర్ అయి ఆవిడ పైన ఎక్కేస్తావు, అప్పుడు నీ కింద నేను పనిచేస్తానే. తేనెకి నీ పెదాల మీద పడ్డాక తీపి ఎక్కువైంది మావా. తేనెటీగే కుట్టుంటే బొడ్డు బొబ్బటై ఉండేది. ఇక వెళ్తావా? వెళ్తే నువ్వు వెళ్ళమో, మా మావ నా వంట రుచి చూసొస్తా. ఏముండేవే మిస్టర్ సాగర్, ఫాలో మీ. మేడం వెళ్ళొస్తాను. కట్టి బంగ్లా పంపిస్తాను, సుప్రాతాలకు ఎత్తకుండా మీరు మాత్రమే తినండి. వాట్ హ్యాపెండ్? దేవుడు, ఏడు లోట్లో పెట్టుకుని సంప్రదించేస్తున్నా. నా ఏలనుకున్నావా, ఇంకేమన్నా అనుకున్నావా? ఏం జరిగిందా? నేను చెప్పలేదు. మన్మథం శిష్యుల నుంచి ఎంత ఏదో మూలుగులు వినిపిస్తున్నాయి. మూలుగులు కాదా, పుష్ప భీమారావుల రహస్య క్రీడల. ఒరే, నాకు చిన్న డౌట్. ఏంటి? ఆ భీమరావు వాడి ఫేస్ ఏమో నక్క దోసకేలా ఉంటుంది. అవునా? మరి పుష్ప ఏమో నవనవలాడే మెట్టవకేలా ఉంటుంది. ఎలా ట్యాప్ చేశాడు దాన్ని? మరి వాడి కళ్ళల్లో ఉన్న పవర్ అలాంటిదే. అంటే చెప్తారమ్మా? కాదు, హిప్నోటిజం చేసి అమ్మాయిని ట్యాప్ లో పడేసి పవర్ అన్నమాట. హిప్నోటిజం ఎక్కడ నేర్చుకున్నాడు వాడు? నానే నేర్పాడు. నీకు అవిచ్చి కూడా తెలుసా? ఇలాగా ఇప్పుడు నువ్వు నా కళ్ళల్లోకి సూటిగా చూడాలా. ఏకంటో గ్రా, రెండు కళ్ళల్లోకి. అప్పుడు నాకు నాలుగు కళ్ళు కావాలి. జోక్ లేక, నువ్వు నా కళ్ళల్లోకి సూటిగా చూస్తున్నావు, నా కళ్ళల్లోకి సూటిగా చూస్తున్నావు. నీకు హిప్నోటిజం పవర్ అంతా వచ్చేస్తున్నది, నీకు హిప్నోటిజం పవర్ అంతా వచ్చేస్తున్నది, నా కళ్ళల్లో పవర్ అంతా వచ్చేస్తున్నది, నీకు నా కళ్ళల్లో పవర్ అంతా వచ్చేస్తున్నది. నాకన్నీ మూడుగా కనిపిస్తున్నాయి. ఇప్పటి సంగతిరా, నీ మెళ్ళకన్నా వచ్చేసింది. పుష్ప ఎక్కడ? కిచెన్ లో. ఓకే, ఇది ఉంచు. పది రూపాయలు ఇచ్చాడు. భీమరావు, ఏంట్రా నువ్వు చేస్తున్న పని? కనిపించడాలా? పుష్పకి ఏళ్ళు తెగింది. ఏళ్ళు తెగితే అది నోట్లు పెట్టుకోవాలి. కానీ నువ్వేంట్రా ఐ స్పీడ్ లో సఫరించేస్తున్నావు? అవును, అది నా అసిస్టెంట్, నా ఇష్టం. నువ్వేంట్రా చెప్ప పెట్టుకుంటే లోపలికి వచ్చావు? ఇది నీ బాబుగాడి అనుకున్నావా? డబ్బులు ఇచ్చి వచ్చావు. అయినా పుష్ప కోసం ఇక్కడికండి, ఎక్కడికైనా వస్తాను. పుష్ప, నీతో పని ఉంది, నాతో రా. ఎందుకు రాదు? సైకిల్ చూపులా, ఆగిపోతే వదలట్రా. చూడు బాలు, వీళ్ళిద్దరు నట్టుకుని లాగేస్తున్నారు. ఈ పుష్ప నన్ను ప్రేమిస్తుందో, ఈయన్ని ప్రేమిస్తుందో, ఈ అలా తెలుపు. ఏంట్రా తెలిపోయేది? ఎద్దు మోసుకో. నువ్వు పుష్ప నన్నే ప్రేమిస్తుందిరా? చిరాకు పుట్టించే మాట్లాడినామంటే ఫేస్ పేస్ట్ అయిపోతుంది. ఏంట్రా పేస్ట్ అయ్యేది? తొడగొట్టానంటే సౌండ్ చచ్చిపోతా ఉంటే. నేను రెండు తోళ్ళ కొట్టగలను రాణి. అప్పుడు ఆడదాని కోసం తండుకుంటారా? మీ ఇద్దరు ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను. పుష్ప, యు ఫాలో మై. నేను చెప్పే జాగ్రత్తగా విను. నీకు మంచి సంబంధం చూసా. కుర్రాడు ఎర్రగా బుర్రగా, అరవింద స్వామి కొంచెం తక్కువగా, అనిల్ కపూర్ కొంచెం ఎక్కువగా ఉంటాడు. గవర్నమెంట్ జాబ్ ఉంది, చేతిలో 800,000 రూపాయల వెహికల్ ఉంది. నువ్వు అతను చేసుకుంటే నీ బ్రతుకు బృందావన గార్డెన్ అవుతుంది. మరి నన్ను చేసుకుంటే ఆడబతికేమొద్ది? స్వర్ణాంధ్రప్రదేశ్ అవుతుంది. అట్టగా
ఆ కుర్రాడెవరు? నేనే. అయితే వాళ్ళంటే నాకు ఇష్టం లేదన్న సంగతి వెంటనే వాళ్ళతో చెప్పేస్తాను. ఆగు పుష్ప, నువ్వక్కడే లస్సీలో లెగ్గేశావు. మన మ్యాచ్ ఫిక్స్డ్ వ్యవహారం అప్పుడే వాళ్ళకు తెలియకూడదు. ఏం బ్రదర్, ఏంటంటది? మీరిద్దరూ తను బాగా చూసుకోవడం లేదండి. అదేంటి బ్రదర్, నా వ్యాపారం మొత్తం దాని మీద ఆరిపోతున్నాం కదా. మీకు వండింది ముందు దాని కట్టుగానే మిగతా వాళ్ళు కట్టడం లేదు. ఏంటి సరిగ్గా చూసుకునేది? ఏమో, తను వేరే వాడిని చూసుకో ముందు ఏమి కావాలన్నా తీసుకొచ్చబండి. ఈ అడవిలో ప్రతి అంగుళం మీకు తెలుసు. ఇది మీ సొత్తు. మీకు తెలిసి ఏదైనా జంతువు మిస్ అయినా, ఎవరైనా కొత్త వ్యక్తులు వేటాడుతూ కనిపించినా వెంటనే మాకు తెలియజేయండి. సాగర్ బాబు, మీకు ఉత్తరం వచ్చింది. ఏనా? ఇప్పుడు లెటర్సే తీసుకొస్తూ ఉంటావా? చదువు బాసు. చిరంజీవి సాగర్ కి అమ్మ దీవించి వ్రాయునది, నువ్వు కులాసా అని తలుస్తాను. నీ మనీ ఆర్డర్ అందింది. ఒరే, నాకు కావాల్సింది నీ జీతం డబ్బులు కాదరా. నిన్నొక్కసారి చూడాలనుంది. రెండేళ్ల క్రితం ట్రైనింగ్ అని వెళ్ళావు, ఆ తర్వాత ఉద్యోగంలో చేరానన్నావు. కనీసం ఇప్పుడైనా చూడడానికి వస్తావు అనుకుంటే సెలవు దొరకదంటున్నావు. నీ చెల్లెలు నీ మీద చాలా కోపంగా ఉంది, కానీ ప్రతి సంవత్సరం నీకు పంపించే మామూలు మాత్రం పంపించింది. చూసుకో, త్వరలో వస్తావని ఆశిస్తూ దీవెన్లతో మీ అమ్మ. ఓహో, మామూలుంటే రాఖీ అన్నమాట. వాసు, అమ్మ ఇంత బాధపడుతూ రాసిందంటే ఒకసారి నువ్వు ఊరు వెళ్ళేస్తా పెట్టావు? లేదురా, మనం అనుకున్నది సాధించే వరకు వెళ్ళడం కుదరదు.